హాయ్ అండి నేను మిహర్లతాని ఈరోజు నేను మీకు బంగాళదుంప అనేది చేసి చూపిస్తున్నాను బంగాళదుంప ఫ్రై అని కూడా అంటాం అనమాట దీన్ని మనం చాలామంది ముందుగా బంగాళదుంపల్ని ఇలాగ కట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత వాటర్ అంతా కూడా రిమూవ్ చేసుకొని పైన పొట్టంతా తీసుకొని బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనం కళాయిలోని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి వేసుకొని కొద్దిగా వేగనివ్వాలండి అవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నట్లతో కలిపి వేసినప్పుడు ఎండిమిర్చి అనేది వేగదండి సరిగ్గాన అందుకని మనం ఎప్పుడూ కూడా ఎండుమిర్చిని ముందుగా వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అలాగే కొద్దిగా ఉల్లిపాయలు అలాగే దంచిన వెల్లుల్లి గుడ్లు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా మనం వేగనివ్వాలండి ఇవి కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా చిటికడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి స్కిప్ అయింది కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని చూసారు కదా ఇలాగ బంగాళదుంపల్ని వేసుకోవాలి వేసుకొని బాగా అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలాగ మనం ఒక రెండు నిమిషాల పాటు అయితే బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బంగాళదుంప కర్రీ అనే ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది మనకి పూరీలోకి బాగుంటుంది అలాగే మనం రసం చేసుకున్నప్పుడు పప్పు చారు అది చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి